ఏంటి ఇల్లంత ప్రశాంతంగా ఉంది రంగా రంగా ఒరే ఏంట్రా ఏమవుతుంది ఇంట్లో ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది కదా ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది గేల్ గారు సిక్స్ కొడుతూ ఇటుపక్క వస్తున్నాయి ఎదో మంచి లేకుండా ఏం జరుగుతుందో చెప్పు ఏమవుద్ది లోపల అమ్మగారు మంచి ఫైర్ మీద ఉన్నారు ఏంట్రా ఏమైంది ఏమో తెలియదు వదిలేచారు ఏసీ తీసి నేలకేసి కొట్టేశారు ఏసీ ఫ్రిడ్జ్ కూడా ఫ్రిడ్జ్ నేలకేసి కొట్టేశారు ఫ్రిడ్జ్ కూడా బాగు కొట్టిందా ఫ్రిడ్జ్ కొట్టేస్తే కొట్టేశారు అయ్య గారు ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ కూడా పోయాయండి अम्मगारूल मैडम ముప్పై పటాస్ ప్రకాశ్ కిట్ కష్టం ఇక్కడ మా బాస్ చచ్చిపోయి ఇంకా 2 నిమిషాలు కూడా అవలేదు మీకు ఇంత తొందరగా ఎలా తెలుసింది సార్ పని పాట లేని వాళ్ళకి తొందరగానే తెలుస్తా ఉంటాయి నా కార్ తీసుకెళ్లి సరైన ప్లేస్ లో పార్క్ చేసావా సరైన పార్కింగ్ కిందే పార్కింగ్ చేశాను సార్ ఏ బిల్డింగ్ కిందే పార్కింగ్ చేసావా అక్కడ ఓన్లీ 2 వీలర్ అని రాసింది కదా అందుకే సార్ 2 టైర్ తీసి డిక్కీలో పెట్టాను సార్ డాడీ చేజు తండ్రిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తామట్రా చూశారు నాగబాబు గారు వీణ తండ్రిలో ఉన్నాడా మీరేం చెప్పండి తాతలాగా ఉన్నాడు కింద 60 పెట్టుకుని 6th క్లాస్ కుర్రాడు ఫాదర్ అని చెప్పడానికి నాకే సిగ్గు ఉంది విత్తనాలు జల్లినంత మాత్రాన ఆనందం కాదురా విత్తనాలు జల్లి అది చెట్టై ఆ చెట్టుకు కాయలు కాస్తేనేరా ఆనందం మావిడికే చెట్టుకి మావిడికే కాస్తే బాగుంటుంది అదే మర్రి చెట్టుకి మావిడికే కాస్తేనే చండాలంగా ఉంటుంది అంత భారీ డైలాగ్లు ఎందుకురా శుభమైన శోభనం చేసుకుంటుంటే నువ్వెవడరా అది చేసుకుని నేను అడుక్కునేవన్నాయ్యా ఈ ఫేస్ ఎలా ఉందో తెలుసా ఎలాగుందండి 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ పెట్టి ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నేను కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను అందరూ మడత కాజా అనేవారండి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో అది మడత అయి ఉండదు ముడత కాజా అయి ఉంటది మీ ఈటీవీలో